డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులందరికీ, జిల్లాలోని ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ క్రీడలు నిర్వహించడంతో పాటు వారికి తెలిసిన వారికి ఈరోజు జరిగిన సాయంత్రం 4 గంటల నుంచి జరిగిన ఈ పండుగ వాతావరణంలో అందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది కలెక్టర్ గారి చేతుల మీదుగా. కాబట్టి ఈ కార్యక్రమానికి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ పాల్గొని దాదాపు సుమారు 400 నుంచి 500 మంది వరకు పాల్గొని ఈ సభను జయప్రదం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు పాల్గొని వారి సమస్యలు విని పరిష్కరిస్తామని చెప్పడంతో చాలా ఆనందంగా గురి వారికి కావలసిన అన్ని ఉద్యోగాలు అయితేనేమి, నిరుద్యోగ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితేనేమి, ఫండింగ్ ఇతర డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన 3% ఫండింగ్ విషయంలో అయితేనేమి కలెక్టర్ గారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. ఇదివరకే కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ గారు ఇవాళ చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో ఒక హోమ్ కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఉద్యోగాలన్నీ విభిన్న ప్రతిభావంతులకు కేటాయించిన ఉద్యోగాలన్నీ అతి త్వరలోనే భర్తీ చేస్తామని ఈ పండుగ వాతావరణంలో విభిన్న ప్రతిభావంతులకి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నేను సహాయం చేసేటప్పుడు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిగా ఆయన ఆదేశాల మేరకు ఇవి కూడా నెల నుంచి రెండు నెలల్లోనే ఇవన్నీ కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.